హలో గైస్ వెల్కమ్ టు ఆర్ దిస్ ఇస్ తేజ అయితే గారి వ్యూహం ట్రైలర్ రిలీజ్ అయ్యే దగ్గరగా ఒక టెన్ డేస్ అవుతుంది సో మరి వ్యూహం మీద ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్స్ మళ్ళీ రాలేదు ఎందుకంటే వ్యూహం మీద వైసీపీ ప్రభుత్వానికి నమ్మకం పోయిందా మొత్తం కూడా దగ్గరుండి మరి తీయించారు ఎలక్షన్స్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు మరి ఏమైంది సో ఇదే నేను మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం తేజ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సో మరి ఎలక్షన్స్ టైంలో ఒక ఏదన్నా ఒకటి ప్రూవ్ చేసి జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఎవరిని హీరోగా పెట్టాలి ఎవరిని విలంగా పెట్టాలనేది మనం చెప్పక్కర్లేదు మనం ఆల్రెడీ తెలిసిపోతుంది సో రిలీజ్ చేద్దాం అనుకున్నారు అదంతా కూడా తలకిందులైనట్టుంది సో మరి ఏమయ్యంటారు మొత్తం ఒకటి మన తేజ గారు ఏంటంటే ముంజేతి కంకణానికి అర్థం అవసరమా ఇప్పుడు మనకు కనపడని ప్లేస్లో పెట్టుకున్న ఆభరణం అంటే వెళ్ళి అద్దంలో చూసుకోవాలి చేతికి పెట్టింది ఇట్లా చూసుకుంటే తెలిసిపోద్ది అర్థం రాక వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు గతంలో తీసిన యాత్ర ఆ సినిమాలంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు తెలీదు ఎలా ఉంటుందనేది కాబట్టి ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగించడానికి అంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరపతిని ఉపయోగించి సినిమా తీశారు అసలు యాక్చువల్గా సినిమా పా పాత్ర పక్కన పెట్టండి రాజశేఖర రెడ్డి గారికి అప్పట్లోనే ఉమ్మడి రాష్ట్రంలో చాలా పరపతి ఉండేది అవును ఆ పరపతి మాలనే వాళ్ళ అబ్బాయి అనే ఉద్దేశం మీదే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు ఆ ఒక్కసారి ఇవ్వమన్నప్పుడు కూడా ఫస్ట్ టైం మేము పోటీ చేసినప్పుడు ఇవళ ప్రజల అధికారం ఎందుకో లేదంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది దీని అభివృద్ధికి సంబంధించి సమగ్రంగా అభి నడపాలన్నా ప్రజలకి సంక్షేమం జరగాలన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక గాడిలో పడాలన్నా ఒక అనుభవజ్ఞుడైనటువంటి పరిపాలనా దక్షుడైనటువంటి వ్యక్తి ఎవరైనా అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిలో కంపేర్ చేశారు చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు బెటర్ పర్సన్ అని వేసేశారు అయితే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్లో ఉన్న ఉన్న పార్టీకి ఒక డిజడ్వాంటేజ్ ఉంటుంది అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎంతో కొంత ఇప్పుడు ఆయన ఇష్టానుసారంగా హామీలు ఇవ్వలేడు సపోజ్ పొయ్యి కట్టుకోవడానికి ఆయన వెండి ఇటుకలు ఇచ్చాడు అనుకోండి రాబోయే ఆయన అప్పుడు రాక రాలేదు కాబట్టి నేను బంగారు పిటుకులు ఇస్తానన్నా కూడా నమ్ముతారు ఎందుకంటే ఇస్తాడేమో అని పాత ఆయన వెండి ఇటుకలు ఇచ్చాడు అది దాంట్లో మీద వండుకు తింటే క్యాన్సర్లు వస్తే మీకు ఎట్టా ఇచ్చాడు ఆయన నేనైతే బంగారు పిట్టుకలు ఇస్తాను దాంతో మీ ఆరోగ్యం ఈ సేంద్రియ ఎరువులు వాడినట్టుగా ఉంటుంది దాన్ని అనేది అంటారు కదా ఫుడ్డు అట్లా ఆ తరహా బిల్డప్ ఇచ్చినప్పుడు ఒక అవకాశం ఇచ్చారు దానితోడు ఈ సినిమాలు కొంత యాడ్ అవుతాయి ఆయన స్వయంగా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అనేటప్పటికే ఒక పరపతి పెరుగుతుంది ఆయనకు ఉన్న పరపతి అలాంటిది ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళ ప పైన దాదాపు పరిపాలన చూసేశారు ఇంతవరకు మూడు రాజధానులనే ఒక పెద్ద అంశాన్ని ఆయన చెప్పాడు ఇది వస్తే కనుక రాష్ట్రం విపరీతమైన డెవలప్మెంట్లోకి వెళ్ళిపోద్ది చంద్రమండలానికి వెళ్ళే అంత స్పీడ్ అన్నట్టు ఎవరైనా నమ్ముతారు అంటే మూడు రక రాజధానులు పెడుతున్నారంటే అసలు ఆ ప్రాంతాలు ఎంత వెలుగొందిపోతాయో అసలు ఎంత సిటీలుగా మారిపోతాయో అనుకున్నారు ఒకటేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ రెండు లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి మూడు లీగల్ క్యాపిటల్ జుడిషియల్ క్యాపిటల్ అది కర్నూలు అన్నారు అన్నుంటే సహజంగా డ్రీమ్స్లోకి వెళ్ళిపోయారు జనం ఓ జగన్మోహన్ రెడ్డి గారు అందులో అప్పుడు రక ఆయనకి పరిపాలనలోకి రాలేదు కదా యువకుడు ఆయన చెప్పాడంటే చేస్తాడు ఫస్టే చెప్పాడు మాట మార్చను మడమ తిప్పను ఆయన స్లోగన్ మాట తప్పేది తప్పేది లేదు మడమ తిప్పేది లేదు మీరైతే బాగా చెప్పగలుగుతారు యూత్ అంటే ఒక సినిమా డైలాగ్ లాగా ఉంది క్యాచీగాను వెరీ అట్రాక్టివ్గా ఆ స్లోగన్కి పడిపోయారు దానికి తోడు ఒక్క అవకాశం ఇచ్చండి అని సరే ఇచ్చి చూద్దాం ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటిన వ్యక్తి అంత బాగా డెవలప్మెంట్ చేస్తే ఇంకా యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇంకా డెవలప్మెంట్ చూపిస్తాడు అనుకున్నారు దానికి తోడు మూడు క్యాపిటల్స్ ఒక క్యాపిటల్ ఏంటి క్యాపిటల్ అనేది ఒక ప్రాంతానికి పరిమితం అయితే అభివృద్ధి అనేది తప్పు మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తానంటే కూడా నమ్మారు కానీ ఇవాళకి నాలుగున్నర సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు తర్వాత ఆయన గురించి చేసిన విమర్శ ఏంటంటే అసలు ఇదంతా సినిమా సెట్టింగుల్లాగా చెప్తున్నారు తప్ప అసలు అక్కడ ఏం లేదు అదంతా ఎడారి శ్మశానం ఎవరో కాదు అంది ఒక రాజ్యాంగ పదవుల్లో ఉన్న స్పీకర్ లాంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ మినిస్టరు అన్నప్పుడు ప్రజల్లో ఇప్పుడు అందరికీ పెద్ద అవగాహన ఉండదు కదండి ఎవరైతే చెప్పినా నమ్ముతారు అట్లా ఏమి జరగలేదే అనుకున్నారు వచ్చేస్తే కనుక మూడు క్యాపిటల్స్ ఒక్క క్యాపిటల్ వస్తేనే రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి మూడు లైట్లు వేస్తే ఎంత ఫోకస్ ఉంటుంది మూడు ప్రాంతాల నుంచి వెలిగితే దేదీప్యమానంగా రాష్ట్రం అంతా వెళ్ళిపోతుందని అనుకున్నారు కానీ అక్కడ లైట్లు ఎప్పటికీ ఎలగట్లేదు ఇదిగో ఎలుగుతుంది అదిగో వెలుగుతుంది అంటున్నారు వైర్లు లేవు లైట్లు లేవు ఎట్లా వెలుగుతుంది ఇప్పుడు ఈయన నేను అక్కడికి వస్తానంటున్నారు ఎలక్షన్కి సెట్ అయిపోయిన తర్వాత చీఫ్ మినిస్టర్లు కానీ ప్రభుత్వం యొక్క ఉనికి అనేది చాలా నాం మాత్రం ఓకే అప్పుడు ఎలక్షన్ కమిషన్ పవర్స్ పెరుగుతాయి వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది ప్రభుత్వం ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు మొన్న ఇక్కడ ఎలక్షన్ డిక్లేర్ చేయంగానే మీకు తెలుసు కదా జిల్లా కలెక్టర్లను మార్చారు పోలీసు సూపర్ండెంట్లు మార్చారు తర్వాత కమిషనరేట్ కమిషనర్లను మార్చేశారు చాలా విపరీతమైన మార్పులు చేశారు ఎందుకంటే వీళ్ళు ఎఫెక్టివ్గా చేయలేరు అనేది వాళ్ళకున్న రిపోర్ట్స్ దానికి తోడు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ దీనికి తల ఒగుతారు అంత ముందల్ల ఈ ప్రభుత్వంలో పనిచేశారు కదా అందుకని వాళ్ళని తీసుకెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో అవసరమైతే లూప్ లైన్లో పెట్టారు అట్లాగే ఇప్పుడు రేపు ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత ఈనా ఇల్లు అక్కడ కూర్చోవటం వలన పులివెందుల వ్యక్తి ఏదన్నా సెక్రటేరియట్లో పని ఉండి ముఖ్యమంత్రితో పని ఉండి అక్కడ రాక రావాలంటే ఎంత కష్టం అప్పుడే అర్థమైపోద్ది వ్యతిరేకత అనేది ప్రజల్లో ఇప్పుడు ఆయనకు అర్థమయ్యే ఆ వ్యతిరేకత ప్రజల్లో ఇప్పుడే కనుక మార్చుంటే అసలు ఆయన వచ్చి రాగానే ప్రజావేదికి కూల్చినంత స్పీడ్గా జరగాల్సిన పనులు ఇవి మూడు క్యాపిటల్స్ అనేది మామూలు విషయం కాదు కదా ఎమర్జెన్సీగా ఆయనకి దాంట్లో చెప్పాడు కదా అంటే మేనిఫెస్టోలో పెట్టాల కానీ పవర్లోకి రాగానే అసెంబ్లీలో చెప్పాడు ఫస్ట్ అయితే అసలు ఆయన మేనిఫెస్టోలు పెట్టాల కానీ పవర్లోకి రాగానే క్యాపిటల్ అనేది అమరావతి ఒక్కటే ఉంటే కుదరదు అభివృద్ధి అంతా ఇక్కడ కేంద్రీకృతం అయిపోద్ది ఇది ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రదేశం వాళ్ళ లాభ కోసం పెట్టారు అని ఆయన సెంటర్కి లెటర్ కూడా రాశారు ఓకే చీఫ్ మినిస్టర్స్ ఏదైనా విషయం గట్టిగా ఉంటేనే రాయాలి అంతేగాని ఏదో ఆరోపణలు లేకపోతే చెవులో పడిన ప్రతి విషయం పేపర్ మీద ముఖ్యమంత్రి లెటర్ ప్యాడ్ మీద రాయకూడదు ఏదన్నా ఒక విశ్వసనీత ఉండాలి ముఖ్యమంత్రిగా మరి అట్లాంటిది ఆయనకు లోన భయం ఉండబట్టే కదా ఇన్ని సంవత్సరాల నుంచి కాలక్షేపం చేస్తున్నారే తప్ప ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగుల్లోనే అక్కడే సెక్రటరియేట్ నడుస్తుంది లెజిస్లేచర్ అసెంబ్లీ నడుస్తుంది అంటే హైకోర్టు కూడా నడుస్తుంది ఏమి కంప్లైంట్ రాలా ఒకవేళ కనుక ఈ మూడు మార్చి ఉంటే మ్యూజిక్ మొదలయ్యేది స్టేట్లో ప్రజల్లో వెల్లు వచ్చేది అసంతృప్తి ఎట్లా వస్తుందంటే ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు కర్నూలు వెళ్ళాలంటే హైకోర్టు పని మీద ఎంత కష్టం అండి అవును ఇప్పుడు ఇక్కడికన్నా మళ్ళీ డబల్ దూరం వెళ్ళాలి అక్కడి నుంచి వచ్చిన దూరం కన్నా అట్లాగే ఇక్కడికి వస్తే ఏంటంటే మూడు ఒకసారి ఉంటే అభివృద్ధి సమగ్రంగా జరుగుతుంది తర్వాత పన్నులు కూడా ఇక్కడ ఇన్కమ్ పెరిగినందువల్ల ఆ ఇన్కమ్ని ఇక్కడే ఖర్చు పెట్టరు అన్ని రాష్ట్రాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఖర్చు పెడతారు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి వెళ్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విఘ్నతో ఖర్చు పెడుతుంది వీళ్ళేమో సొంతానికి వాడుకోరు అది తెలుసుకోకుండా ఆయన ప్రజల్ని ఏదో తప్పుదోవ పరిచాలని పెట్టి ఇవాళ ఆయన ఆ గందరగోళంలో ఇరుక్కున్నట్టుగా నాకు అనిపిస్తుంది మన కానీ నిజానికి ఒక సినిమాతోటి మీరు అన్నట్టు సినిమా చీప్స్ ఇప్పుడు ఈ పరిపాలన స్వయంగానే చూసిన తర్వాత రేపు వ్యూహం సినిమా చూడాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు బొమ్మలో చూసిన బొమ్మ ఒక స్వీట్ స్వీట్ని మీరు నాకు పోస్టర్లో చూపించేదానికన్నా నేను డైరెక్ట్గా తిన్నప్పుడు నాకు స్వీట్ తెలిసిపోయింది కదండి స్వీట్ ఏంటనేది దాని రుచి అక్కడ చూడాల్సిన అవసరం ఏమంది పోస్టర్లో అర్థమైందా కాబట్టి ఈ ఆ సినిమా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తానైతే నేను అనుకోను ఎందుకంటే డైరెక్ట్గానే రుచి చూసేసారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి